సినిమా కేక సిట్టింగ్ అవ్వండి థమ్స్ అప్ నిజం డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ నిజం చాలా బాగుంపించింది అరటి పండు జాంపండు స్మట్టైతే బాగుండు సో నిజంగా సినిమా చెప్పాలంటే చిన్న చాలా బాగా కొత్త అనిపించింది నిజంగా డిఫరెంట్ కాసం చెప్పుకోవచ్చు ఇప్పుడు చాలా సినిమాలు వచ్చాయి అంటే హర్రర్ మూవీ చాలా వచ్చాయి కానీ ఈయన ఈ రకంగా ఒక దయ్యాన్ని కూడా పిన్ చేసుకోవడం అనేది కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు సో నిజంగా డైరెక్టర్ చాలా కొత్త విధంగా అనిపించి తను ఇంత ముందు ఉషా సినిమా తీసాడు సో ఆ రకంగా మనకు అనిపించలేదు ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ జోన్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్ మాత్రం ఒక విరుపాక్ష సినిమా కొట్టేసి లాస్ట్ లో మాత్రం ఎమోషనల్ మాట సో సినిమా చెప్పుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి సినిమా దగ్గర చాలా బాగుంది మీది చాలా మీది అచ్చా చాలా బాగుంది నిజంగా అసలు ఒక హీరో కాదు ముగ్గురు లాంటి కనిపించారు నిజంగా చాలా డిఫరెంట్ తీసుకున్నారు సో మ్యూజిక్ చాలా బాగుంది అండి రెవల్యూషన్ చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ గా సినిమా డబ్బు మ్యూజిక్ గానీ చాలా కొత్త అనిపించింది లాస్ట్ లో మాత్రం నిజం ఒక అమ్మ అంటే ఒక గేమ్ కూడా పెళ్లి చేసుకోవచ్చు అనేది కొంత కాన్సెప్ట్ తీసుకున్నా చాలా వెరైటీ అనిపించింది నిజం ఇప్పుడు కాన్సెప్ట్ రావాలని మనస్ఫూర్తి దొరుకుతున్నా కామెడీ ఉంది అనే సినిమా సబ్జెక్ట్ ఉంది సో సినిమా మొత్తం సాగే సబ్జెక్ట్ పోయింది సో అక్కడక్కడ కామెడీ జోన్ పెట్టాడు ఎక్కడ ప్లే చేస్తున్నారు రామకృష్ణ కాబట్టి సో అక్కడ కామెడీ ఓవరాల్ అంటే స్టోరీ పైన నడుస్తుంది ప్రియదర్శన్ చాలా బాగుంది ప్రియదర్శన్ రామకృష్ణ చాలా బాగుంది హీరో అయితే ఒక హిస్టారికల్ గా చూపించారు చాలా కొత్త అనిపించింది చెప్తున్నా అండి మేకప్ ఒక సినిమా కేక చాలా బాగా అనిపించింది నాకు చాలా వండర్ఫుల్ అనిపించింది సో నిజం మరో హీరో అని చెప్పొచ్చు నిజంగా హీరో వ్యక్తిని ఎక్స్ప్లెయిన్ చేయడం మన సక్సెస్ అని చెప్పొచ్చు నిజంగా నాకు అనిపించి అప్పట్లో మన కరోనా టైంలో చాలా మంది థియేటర్ రావడం బంద్ చేశారు తర్వాత ఓడిటర్స్ థియేటర్ రావడం బంద్ చేశారు కేవలం ఇటువంటి సినిమాల వల్ల ఇంకా పదహారు సినిమా థియేటర్కి వస్తున్నారు అంటే ఇటువంటి సినిమా వల్లనే నాకు చాలా బాగా అనిపించింది సార్ నిజంగా ఓ భూమి స్వతంత్ర వేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్లాక్ మ్యాజిక్ ఓ హామీ అనుకుంటుంది చాలా కొత్తగా అనిపించింది ఇక్కడ సినిమా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను కూడా కొత్తగా రొమాన్స్ అక్కడ కొన్ని ఒక సీన్ లో పెట్టుకున్నట్టు అనిపిస్తుంది కానీ అంత రొమాన్స్ ఉండదు సో రొమాన్స్ ఏమంటే లవ్ స్టోరీ అనిపిస్తుంది అసలు దయ్యంతో లవ్ చేయొచ్చు దయ్యంలో పెళ్లి చేసుకోవచ్చు అనే కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనం చూసిన కొద్దిగా ఇప్పుడు కాన్సెప్ట్ ఉండదు అన్న ఫీలింగ్ వస్తుంది నేను ఓం ముందు చేద్దాం వస్తున్న సినిమా చూడాలని ప్రతి ఒక్కరి సినిమా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటాను లేదంటే మీ అందరినీ చేతపడేస్తారు నేను సో నిజంగా మీకు ప్రతి ఒక్క సినిమా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.